గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రయవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు April 6వ తేదీ మంగళవారం. ఈరోజు పంచాంగం చదువుతాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శార్వరి నవ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నవమి ఉదయం 6:01 వరకు ఉంది. ఆ తర్వాత దశమి ఘడియలు ఉన్నాయి. ఇది తెల్లవారితే 4:52 వరకు ఉన్నాయి. శ్రవణ నక్షత్రం తెల్లవారితే మరి బుధవారంగా 5:13 వరకు ఉంది. అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం 5:32 నుంచి 7:05 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 6:57 నుంచి 8:30 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే మరి ఈరోజున విజయవాడకు సూర్యోదయం చూస్తే 5:54 సూర్యాస్తమయం 6:10 ఉంది. ఈరోజు పగలు మరి 12 గంటలకి శుభ సమయం నడుస్తుంది. ఏదైనా అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాలి అనే దానికి మంచి సమయం కావాలి కదండి, వాటి కోసం చెప్పేసేసి. ఇక్కడ మనం ఈరోజు గ్రహచారం చూస్తే రాహుకుజులు వృషభంలో, రవిబుధ శుక్రులు మీనంలో, శని గురువులు ఇద్దరు కూడా శని చంద్రులు ఇద్దరు కూడా మరి మకరంలో, గురువు ఆయన కుంభంలో ఉన్నారు. గురువు కుంభంలో ఉండి మరి కేతు వృశ్చికంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఈ గ్రహచారాన్ని ఆధారం చేసుకుని మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అయితే ఇందులో భాగంగా ప్రథమత మనం అక్షర అన్నప్రాసన ఆ ముహూర్తాలకి దాకా ఉన్నటువంటి సందర్భాన్ని పోసుకొని మన యొక్క ఇతర అంశాలని మనం అంటే ఆ జాతకర్మ నామకరణ అనే అంశాల మీద ప్రస్తావన తీసుకొచ్చాం. ఈ జాతకర్మ నామకరణ అయిపోయిన తర్వాత వెంటనే ఈ అమ్మాయిని పుట్టిన నుంచి అత్తగారిని పంపించాలి అనే ప్రయత్నంలో ముహూర్తాలు చూస్తూ ఉంటారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రయాణ సంబంధమైన ముహూర్తాలు చూడాల్సి వచ్చినప్పుడు ప్రతిదానికి కూడా మనకి తారాబలం చూడడం వచ్చింది కదా అని చెప్పి పంచాంగంలో తారాబలం పట్టిక ఉంది కదా అని చెప్పేసి ముహూర్తాలు పెట్టుకోకూడదు. ఒక్కొక్క నక్షత్రం కొన్ని కొన్ని కార్యక్రమాలు కొనుక్కు వస్తుంది, కొన్ని కొన్ని కార్యక్రమాలకు పనికిరాదు. పునరుసు నక్షత్రం ఉందనుకోండి, చాలా మంచి నక్షత్రం. కానీ పునరుసు నక్షత్రం మరి వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు దేనికి కూడా పనికిరాదు, తాంబూలాలు తీసుకోవడానికి కానీ వివాహానికి కానీ. అందువలన ఈ ప్రయాణ విషయాల్లో కూడా మరి అన్ని పనులు అన్ని నక్షత్రాలు కూడా వాటికి పనికిరావు. ప్రయాణ విషయానికి పుష్య పునరుసు రేవతి హస్త శ్రవణ ధనిష్ట ఇవన్నీ కూడా నక్షత్రాలు ప్రయాణానికి పనికొచ్చేవి. మరి ఆ నక్షత్రాలు తీసుకుని నక్షత్రాలు పనికిరాని నక్షత్రాలు కూడా ఉంటాయి. ఆ నక్షత్రాలను వదిలేసేసి మృగ అశ్విని పుష్య పునర్వసు చ హస్తాను రాధాశ్రవణ చ మూల ధనిష్ఠ రేవతి అఖిలే ప్రయాణే ఫలం లభే శీఘ్ర నివర్తనంచ అంటాడు. అలాగే నవమి నవమి నాడు 3 రకాలైనటువంటి నవములు చెప్పుకుంటూ వస్తాడు. ప్రత్యక్ష నవమి, ఇవాళ తిథి నవమి ఉంది కదండి మనకి, ఇవాళ ఈ నవమి ఘడియలు ఉన్నంతసేపు మనం ప్రయాణం చేయకూడదు. నవమి ఘడియలు వెళ్ళాక మళ్ళీ ప్రయాణం ప్రారంభం చేసుకోవచ్చు. నవమి నాడు ఇంట్లోకి వెళ్ళడం కూడా మంచిది కాదు. అలాగే ఇంట్లోంచి బయలుదేరిన 9వ రోజున రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయకూడదు. అలాగే మరి ఇంట్లోంచి బయలుదేరిన ప్రయాణ నిమిత్తంగా బయటకు వెళ్ళి 9వ రోజున ఇంట్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఇలాంటివన్నీ కూడా ఆ నవమి విషయంగా మనకి చాలా నియమాలు చెప్పుకుంటూ వచ్చారు. వాటిని అన్నింటినీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని వాటిని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. తద్వారా మీకు సమస్యలు తీరే అవకాశం వస్తుంది. ప్రయాణాల్లో మంచి చెడు నక్షత్రాలు తిథులు వారాలు ఏం చెప్పారని తెలుసుకుని ఆనందాది యోగాలు చెప్పి చిన్న పట్టిక ఉంటుంది. దాని ద్వారా కూడా కొంచెం కన్ఫర్మేషన్ చేసుకుని మనం మంచి టైంలో బయలుదేరుతున్నాం అన్నట్టు కన్ఫర్మేషన్. అంటే జ్యోతిషాస్త్రాన్ని నమ్మితే దాని ప్రకారంగా చేయాలి. ఏమంటే ఇదంతా ఏంటి బలవంతంగా రుద్దుతున్నారు మా మీద అని అనుకోవద్దు. బలవంతంగా రుద్దడం ఏమిటండి, ఏదైనా వస్తువు కొనుక్కుందాం అనిపించింది, షాప్లో వస్తువు ఉంది, కొనుక్కునే ఉద్దేశం మనకుంటేనే వాడు మనకి ఇస్తాడు కానీ లేకపోతే బలవంతంగా అంటగడతాడా? షాప్లోకి వెళ్ళడం మన ఇష్టమే,
వస్తువు చూసుకోవడం మన ఇష్టమే, దానికి ఆకర్షితులు అవ్వడం మన ఇష్టమే, అయ్యాకే దాన్ని తీసుకోవడం. అలాగే జ్యోతిషాస్త్రం కూడా నమ్ముదాం అనుసరిద్దాం అనుకున్నప్పుడు అలా నమ్మకంగా ఉండి అనుసరిద్దాం అనుకునే వాళ్ళ కోసమే ఈ శాస్త్ర అంశాలని కూడా చెప్పడం. ఇవాళ తెలుసో తెలియకు అక్కర్లేని అంశాలని కూడా ఊహలతో నడుస్తున్నాయి సమాజంలో. కాబట్టి వాటిని ఒక ట్రాక్లోకి తేవాలని ఉద్దేశంతోనే రోజు ఒక 5 నిమిషాల సేపు ఈ విషయాలను చెప్పడం జరుగుతుంది. ఈ ప్రయాణ విషయాల మీద ఇంకా ఇతర ప్రస్తావనలు రేపటి రోజు చూద్దాం. ఇప్పుడు మనం ఈ 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. ఎవరి మీద ఆధారపడితే అది ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. అందువలన కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా ప్రత్యక్షంగా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి మా సూచన. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఉన్నవాళ్ళు మీ పనులు స్వయంగా చూసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే మీకు సమస్యలు తీరే అవకాశం వస్తుంది. వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున చాలా చక్కగా సమయపాలనతో పూర్తవుతుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా మంచిగా జరుగుతుంటాయి. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, అలాగే ప్రతి అంశంలోనూ కూడా మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా దాటిపోయే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈరోజున మానసికంగా ధైర్యంగా ఉంటారు. అలాగే ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎప్పుడు చేయకూడదు అనేటువంటి విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్త, ప్రత్యేకమైన శ్రద్ధతో ముందుకు వెళ్ళే అవకాశం, జాగ్రత్త చూసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మిథున రాశి వాళ్ళకి మరొక సూచన ఏంటంటే, వ్యయంలో రాహుకుజుడు ఉండి అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తున్న కారణంగా మీరు ఇవాళ అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో మాట్లాడడానికి, అందరితోనూ స్నేహంగా ఉండడానికి ప్రయత్నించుకోవాలి. మీకు గురువు, శుక్రుడు, అలాగే బుధుడు వీళ్ళ సంచారం బాగుంది కాబట్టి సమస్యలు త్వరగా తెచ్చుకునే అవకాశం వస్తుంది. కానీ మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందికరమైన వాతావరణం కూడా పక్కనే ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. చంద్రుడు అనుకూలంగా లేకపోవడం, అలాగే మిగతా గ్రహాల యొక్క సంచారంలో కూడా మీకు పనులు ఆలస్యం చేసేటువంటి లక్షణాలు ఉండవు. దీని మూలంగా ప్రతి పని కూడా ఆలస్యానికి దగ్గర అవుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు మీకు అన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వెసులుబాటు సరిగ్గా లేకపోవడం అనేది మీకు ఇవాళ బాగా ఎదుర్కొన్న కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రతి షెడ్యూల్లోనూ మీరు ఆశించిన రీతిగా ఆదాయం రాకపోవడం, అలాగే ఖర్చులు మాత్రమే పెద్ద దాటి ఉండడం జరుగుతుంటుంది. దైనందిన కార్యక్రమాలు ఇబ్బందికరంగా ఉంటాయి, కుటుంబ విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది, ఉద్యోగ వ్యాపార విషయాలు, నూతన వ్యవహారాలు అన్నీ కూడా చికాకులను కలిగించేవిగా ఉంటాయి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. కన్యారాశి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు చాలా చికాకులను సృష్టిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆశించిన రీతిగా ఎక్కడ ఏ పని చేయలేని పరిస్థితులు ఉంటారు. ఎవరి వ్యవహారాలు కలగ చేసుకోవాలన్నా మీ పనులు మీకు సానుకూలంగా ఉండవు. ప్రతి విషయంలోనూ కూడా చిన్న చిన్న చికాకులు దగ్గరవుతారు. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, దైనందిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. అలాగే అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ప్రత్యేకం ప్రయత్నించుకోవాలి. మీరు కనుక ఇతరుల వ్యవహారాల్లో తలదూరిస్తే అవి సమస్యనిచ్చేవిగా ఉంటాయి. అందువలన మీరు ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా దృష్టి పెట్టవద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. తులారాశి.
వాళ్ళంతా కూడా అద్భుతంగా కార్యక్రమాలను కూడా నడుస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా తెలివిగా సాధించుకుంటూ ఉంటారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎప్పుడు చేయకూడదు అనే విషయంలో ఒక విశ్లేషణాత్మకమైన బుద్ధిని కలిగి ఉండి తద్వారా ఇంకా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, అన్ని విధాల మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి గ్రహచారంలో అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి రోజు ఈరోజు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ధనురాశి ధనురాశి వాళ్ళకి మానసికమైనటువంటి చాలా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు బాగా సహకారం చేస్తుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకున్న రీతిగా మీరు పనులు సాధించుకునే అవకాశం వస్తుంది. పై వాళ్ళ దగ్గర నుంచి మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, నూతన ఉద్యోగ వ్యాపార పరంగా అన్నింటిలోనూ కూడా మీరు చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు ఇవాళ అన్ని పనులు కూడా స్నేహపూర్వకంగా పూర్తి చేసుకుని ఉంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరంగా గోచరిస్తుంది. కుంభరాశి ప్రయాణ విషయాల జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు పడాలి, అలాగే ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణ అసౌకర్యం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి వాళ్ళకి ఈరోజున అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, అలాగే అంతా స్నేహపూర్వకమైన వాతావరణంతో నడుస్తుంది. కలహాలు దూరంగా ఉంటాయి. ప్రత్యేకంగా జాగ్రత్తగా అందరితో స్నేహంగా ఉంటూ వ్యాపారం చేసుకునే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహేన్ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దక్ష.